మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. మేము అందించే లేటెస్ట్ వీడియోల నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మీడియా మిత్రులకు నా హృదయపూర్వక వందనాలు. రాష్ట్రం, దేశం రావణ కాష్టంగా మారిపోయింది. ఊహకి అతీతంగా ఎన్నడూ చరిత్రలో, మన దేశ చరిత్రలో విన్నంతగా ఇప్పుడు వినలేదు. అంతగా రోజుకి ఎన్ని రేప్ కేసులు అవుతున్నాయో లెక్క కూడా లేదు. ఇదిగో వాళ్ళ లెక్క నేను చెప్తాను, వినిపించు. జస్ట్ రిజిస్టర్ అయిని అంటే 100లో 1, 1000లో 1, 10,000లో 1 రిజిస్టర్ అవుతుంది, మీకు తెలుసు. రాష్ట్రంలో 2019-20లో నమోదైన కేసులు, మహిళలపై లైంగిక వేధింపులు రిజిస్టర్ అయిన 4,907, చిన్నారులపై, పసిబిడ్డలపై లైంగిక వేధులు, దాడులు, పోక్సో కేసులు 2,070, మహిళలపై దాడుల కేసులు రిజిస్టర్ అయిన 2,520, హైదరాబాద్ పరిధిలో రేప్ కేసులు 92, తెలంగాణ వ్యాప్తంగా రేప్ కేసులు 764, బహిరంగ మహిళలను వేధించిన కేసులు ఓపెన్గా డేలైట్ 21, రిజిస్టర్ అయిన సైబర్ స్టాకింగ్ ద్వారా మహిళలను వేధించిన కేసులు 1436, చిన్నారుల మిస్సింగ్ కేసులు, చూడండి చిన్నపిల్లల మిస్సింగ్ కేసులు రిజిస్టర్ అయిన 420, మహిళలు వరకట్న వేధింపు తాళలేక ఆత్మహత్యలు రిజిస్టర్ అయిన 158, తెలంగాణ వ్యాప్తంగా హత్య కేసులు 802, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు 117, నిర్లక్ష్యం కారణంగా మరణించిన కేసులు 1365, మహిళలపై యాసిడ్ దాడి కేసులు 5. నగరంలో మొత్తం నేరాల రేటు 2021లో 11.5%. ఈ ఏడాది పోలీసులు తగ్గింది. ఈ ఏడాది పోలీసులు 20,012 కేసులు నమోదు చేశారు. గత ఏడాది 22,641 కేసులు నమోదయ్యాయి. 2019లో మొత్తం కేసుల సంఖ్య 25,187 నమోదైంది. అయితే సైబర్ క్రైమ్లకు సంబంధించిన కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇంకా డ్రగ్ కేసులు, ఎవరెవరు డ్రగ్స్ వాడుతున్నారో, మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో, తయారు చేస్తున్నారో, పంపిణీ చేస్తున్నారో, ముఖ్యంగా రాజకీయ ప్రముఖులు, సినీ ఫీల్డ్ ఇన్ఫ్లుయెన్స్ వారు ఉన్నందున అడ్రస్లే లేవు. నేను వాళ్ళ డేటా నుంచి చదువుతున్నాను. ఇది ఓన్లీ తెలంగాణలో. అసలు అర్థం చేసుకోండి, కొంతమంది మీడియా వారు దీన్ని కనీసం పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మీడియా ఓనర్స్ కూడా, కొంతమంది ఓనర్స్ లీడర్స్ పొలిటీషియన్స్ ఉండబట్టి. అయితే ఆశ్చర్యం ఏమిటంటే ప్రజల దగ్గర నుంచి వచ్చిన స్పందన ఊహకి అతీతంగా ఉంది. అందుకనే 10 నుండి 20% ప్రజలు మాత్రమే, ఎక్కువైతే 8, 10, 12% మరలా టీఆర్ఎస్ ప్రభుత్వం కావాలి, 80 నుంచి 88% తెలంగాణలో మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం వద్దు, కాంగ్రెస్ ప్రభుత్వం వద్దు, బీజేపీ ప్రభుత్వం వద్దు, ఇంకా ఏ ప్రభుత్వాలు వద్దు. అత్యాచారాలు ఆకాశాన్ని అంటుకున్నాయి, అవినీతి ఆకాశాన్ని అంటుకుంది, అప్పులు ఆకాశాన్ని అంటుకుంది, డ్రగ్ మాఫియా అందుకనే నన్ను చంపడానికి ముందు నుండి ప్రయత్నం చేస్తున్నారని
కేర్ఫుల్గా నేను మీడియా ద్వారా హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ద్వారా సిబిఐ ద్వారా రిటర్న్గా లెటర్స్ ఇచ్చి నేను హైదరాబాద్ రావడం జరిగింది. ఇవన్నీ నేను మాట్లాడుతున్నానని ఎత్తి చూపిస్తున్నానని ఇంకా 8 నుండి 20% డిపెండింగ్ ఆన్ జిల్లా పరిస్థితులు. ఇంకా ఈ ఉన్న రాజకీయ నాయకుల్ని మీరు కోరుకుంటున్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈ రాష్ట్రం ఏమైంది, మన తెలుగు రాష్ట్రాలు ఏమయ్యాయి? ఇప్పుడు నేను మీడియాలో 10 నిమిషాల క్రిందట చూస్తున్నాను, పవన్ కళ్యాణ్ బీజేపీ పొత్తులు చర్చ మీడియాలో. ఎవరికైనా మెంటల్ ఉండకపోతే అలాంటి చర్చలు పెడతారా? బీజేపీకి పార్టీకి 1% ఓట్లు లేవు ఆంధ్రప్రదేశ్లో. పవన్ కళ్యాణ్కి 1-2% కంటే ఎక్కువ ఓట్లు లేవని మొన్న రుజువైపోయింది. సిపిఐ, సిపిఎం, బిఎస్పి, జేడి లక్ష్మీనారాయణ 4 పార్టీలు ప్లస్ పవన్ కళ్యాణ్, 5 పార్టీలకు ఎన్నోట్లు వచ్చాయి? 6-7%. 2009 చిరంజీవికి 18% వచ్చాయి. 2014 చిరంజీవికి 1% రాలే. ఈ మీడియాలో 1-2 ఛానళ్ళు మిస్గైడ్ చేస్తున్నాయి, తితమా మీడియా దాన్ని ఫాలో అవుతున్నారు. దయచేసి నేను చెప్తుంది, అందుకే సోషల్ మీడియా రావడం మంచిదైంది. దేశాన్ని కాపాడాలని ఉంది లేదా, రాష్ట్రాల్ని కాపాడాలని ఉందా లేదా, డ్రగ్ మాఫియాని, డ్రగ్ మ్యానుఫ్యాక్చర్స్ని, డ్రగ్ డిస్ట్రిబ్యూటర్స్ని పంపిణీ చేసిన వారిని, డ్రగ్ యూజర్స్ని, చిన్నపిల్లలకి, పసిపిల్లలకి, తను ఇన్వెస్టిగేట్ చేసింది సుస్మిత. ఈ లిస్ట్ ఇస్తుంటే చూడండి, చదవాలి ఈ లిస్ట్, ఎందుకంటే నాకు తెలియదు ఇవన్నీ, నాకు ఈ డీటెయిల్స్ తెలియదు. ఎంత ఘోరంగా నా రాష్ట్రాలు, నా దేశం ఉందని నాకే తెలియదు. ఎకనామిక్గా దేశం కొలాప్స్ అయిపోయింది, ఎందుకంటే నాకు ఎకానమీ తెలుసు గనుక, 155 దేశాలు తిరిగాను గనుక, 56 ముస్లిమ్స్. ఒక పెద్ద బీజేపీ నేత అన్నాడు 2 వారాల క్రిందట నాతో, మాకు 56 ముస్లిం కంట్రీస్ సపోర్ట్ చేస్తున్నాయని. నిన్న మీరు చూశారు, నిన్న మొన్న కాదు నిన్న, అన్ని ముస్లిం కంట్రీస్ ఇండియాను ఖండిస్తున్నాయి. ఒక్కొక్కడు పిచ్చెక్కి బీజేపీ స్పోక్స్ పర్సన్లు విర్రవీగుతూ, ఇష్టం వచ్చినట్టు వాగుతూ ప్రాఫెట్ మహమ్మద్ని దూషిస్తున్నారు, భయం పుట్టిస్తున్నారు. 25 కోట్ల మహమ్మదీలకి, 15 కోట్ల క్రైస్తవులకి, రే మీరు భయం పుట్టిస్తే ఎవడరా భయపడేది? నమ్ముందు నాకు భయం పుట్టించండి, మీకు చేతనైతే. మీరందరికీ నేను భయం పుట్టిస్తున్నా. ఎందుకు ఆ పిచ్చి వాగుడు? బైబిల్లో ఉందే, రాముడు మహమ్మద్ని, ఇతర దేవతల్ని, ఇతర దేవుల్ని, ఇతర గుడుల్ని, ఇతర మందిరాల్ని దూషించొద్దని పౌలు, అంతకంటే పెద్దోడు బైబిల్లో లేడు, క్లియర్గా చెప్పాడు. వారిని దూషించొద్దు, వారి దేవతలను దూషించొద్దని. పోని దూషిస్తుంటే ఈ దుష్టులు ఒక్క రాజకీయ నాయకుడైనా స్పందిస్తున్నాడా? కేసీఆర్, కేటీఆర్ స్పందించారా? చంద్రబాబు నాయుడు, లోకేష్ స్పందించారా? సిగ్గులేని పవన్ కళ్యాణ్ స్పందించాడా? బీజేపీ నుంచి బయటకు రా, ముఖ్యమంత్రి అవ్వాలట. ముఖ్యమరే, నీ లైఫ్లో ముఖ్యమంత్రి అవుతావు నువ్వు? ఎమ్మెల్యే అవుతావా? ఎంత అవినీతి పాలన చేస్తున్న ఈ రాజకీయ నాయకులతో నువ్వు పొత్తులు పెట్టుకుంటాను అంటున్నావంటే నువ్వెంత అవినీతి పరుడువో అదే తెలుస్తుంది. రాత్రి 3 నుంచి 7 గంటల వరకు అమెరికన్ కాల్స్ వచ్చాయి, ఆ లిస్ట్ ఉంది. అందులో వేణు అనే ఒక వ్యక్తి, అన్నగారు ఈసారి మీరు పవన్ కళ్యాణ్ని గెలిపించండి అంటున్నారు.
ఆడికి వాయిస్ మెయిల్ పెట్టా నా గ్రూప్లో 118 మందికి, ఒరే పిచ్చోడా నువ్వు అమెరికాలో ఉండి నువ్వు జాబ్ చేస్తూ చదువుకొని నీకు పిచ్చి తప్ప ఏంట్రా అని అడిగాను వాడిని. వెంటనే సారీ చెప్పారు. పవన్ కళ్యాణ్ డ్యాన్స్ వేసి 10 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ అప్పుని తీర్చుతాడా? ఒక కుటుంబానికి 10 లక్షలు అప్పు ఉంది. చంద్రబాబు నాయుడికి అప్పు ఎక్కడైనా దొరికిందా? రాష్ట్రాన్ని కట్టాడా? క్యాపిటల్ అయినా కట్టాడా? ఆయన కుటుంబాన్ని కట్టుకున్నాడు, 6 లక్షల కోట్లు అవినీతిగా సంపాదించాడని బుక్ ప్రూఫ్గా జగన్మోహన్ రెడ్డి రివీల్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి 100కి 100 ఫెయిల్ అయిపోయారని అందరికీ తెలుసు. దాని గురించి మాట్లాడవసరం కూడా లేదు. మరి ఇంత తేటగా కళ్ళకి గుద్దినట్టు కనిపిస్తుంటే పిచ్చోలు తప్ప, వెర్రి వెధవులు తప్ప, మూర్ఖులు తప్ప, అవినీతి పరులు తప్ప, డ్రగ్స్ వాడినోళ్ళు తప్ప, మందు తాగి పడుకున్నోళ్ళు తప్ప, మతి చెలించినోళ్ళు తప్ప, ఇంకా ఎవరైనా ఈ రాజకీయ నాయకులు ఈ రాష్ట్రంలో దేశంలో కోరుకుంటారా? మార్పు రావాలి, మార్పు కావాలి, ఆ మార్పు మనమే తేవాలంటే అందరూ రాత్రి పగలు కష్టపడండి అని అంటే, ఇంకా మూర్ఖులు తప్ప అలా పార్టీల గురించి ఓటేద్దామని ఎవరైనా అనుకుంటారా? ఒక డిబేట్ పెట్టండి మీడియా మిత్రులారా. వాళ్ళ నెకెడ్నెస్, ఐ విల్ ఎక్స్పోజ్ దేర్ నెకెడ్నెస్ అండ్ ఫెయిల్యూర్స్ 1 by 1. కాంగ్రెస్ పార్టీ 56 సంవత్సరాలు ఏలింది ఈ దేశాన్ని, 77 సంవత్సరాల్లో ఎంత నాశనం చేసేసింది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ అవినీతి పరుడంటే నా మీద ఎఫ్ఐఆర్ పెట్టు. ఒరేయ్ నువ్వు 100 ఎఫ్ఐఆర్లు పెట్టుకోరా. ఉన్నది ఉన్నదే నేను చెప్తా. సోనియా గాంధీ అవినీతి పరులని బుక్ రాశా. సోనియా సోల్డ్ గాంధీస్ ల్యాండ్ అని ఉత్ రుజువులతో ట్రంప్ మీద 10 రీజన్స్ పెట్టి ఎలాగ అవినీతి పరుడు రుజువులతో 200 పేజీలు బుక్ రాశా. అమెరికాలో 88 కోట్ల మందికి పంచా. 33 కోట్లు జనాభా ఉంటూ ఫ్రీగా ఒక్కడైనా నన్ను సూ చేయగలిగాడా? ఎందుకు చేయలేకపోయాడు? రుజువులతో నేను బుక్ రాశాను కనుక. మోదీ గురించి 208 పేజీలు బుక్ రాశా. ఎవడైనా నన్ను సూ చేయగలిగాడు ఈ రోజుకి? చేయలేడు. ఇష్టం వచ్చిన చదువు లేని వెధవలు వాగుతారు తప్ప, నేను చేసింది తప్పంటే నువ్వు కోర్టుకెళ్ళి నేను చేసింది తప్పని కోర్టు ద్వారా డిఫమేషన్ కేసు అయి నా మీద. చేతనైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రమణాని 3 సార్లు కనీసం నేను ఓపెన్గా ఛాలెంజ్ చేశా. పేరు పెట్టి, రమణాజీ మీరు ఎందుకు యుక్రెయిన్కి నోటీసులు పంపలేదు? పాపం ఆయన పెద్ద ఆయన, వెంటనే రిగ్రెట్ చేసి వెంటనే అరే ఐ షుడ్ హావ్ డన్ దిస్ ఆర్ నాట్ అని కోర్టులో జడ్జిమెంట్ అయ్యుంటే యుద్ధం ఆగిపోయేది కదా. నేను తెలివిగా ఒక ప్రపోజల్ ఇచ్చాను. ఎస్ఎస్ ప్రసాద్ గారు కపిల్ సిబ్బల్ గారితో మాట్లాడిన తర్వాత అబ్బా, వాళ్ళు రిటర్న్ స్టేట్మెంట్స్, ప్రశాంత్ భూషణ్, సల్మాన్ ఖుర్షీద్ అంతకంటే పెద్ద లాయర్లు ఈ దేశంలో లేరు. దేవుడు నాకు అలాంటి మంచి వారిని ఇచ్చాడు. ఏం పిటిషన్ పెట్టాను నేను? జనవరి 30 గాంధీ బర్త్డే. అర్థమవుతుందా? ఈ యుద్ధం ఆపాలంటే యునైటెడ్ నేషన్స్ ఏం చేయాలి, అమెరికా ఏం చేయాలి, మన ఇండియా ఏం చేయాలి, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏం చేయాలి? ఎంత చక్కగా లెటర్లు రాశా. ఆ యుఎన్ఓడు చేయలేదు, బైడెన్ చేయలేదు, మోదీ చేయలేదు, చీఫ్ జస్టిస్ యుఎస్ చేయలేదు, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ చేయలేదు, చివరికి మన చీఫ్ జస్టిస్ మన గవర్నమెంట్ చేయలేదు. చేస్తుంటే ఒకే సింపుల్, మీకు అర్థం అవడానికి తెలుగులో అర్థమయ్యే భాషలో చెప్తున్నా, రష్యా యుక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్నారు. ఓకే, యుద్ధం చేసే ముందు మాకు 20,000 మంది ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు రష్యా. మీరు ఇంకా యుద్ధం చేస్తానంటున్నారు. ఈ 20,000 మందిని
మీరు రక్షించండి మా ఇండియన్ స్టూడెంట్స్, తెలంగాణలో 1200 మంది రక్షించండి, రక్షించక ముందు యుద్ధం చేయకండి అని నేను ఒక ఫైల్ చేశా. రెండోది, ఈ యుద్ధం చేసిన ద్వారా మా దేశం ఇప్పటికే దివాలా తీసేసింది అప్పులతో. మా రాష్ట్రాలు అన్ని సరుకులు, పెట్రోలా, డీజిలా, కరెంటు ఛార్జీలా, తినుబడి పదార్థాలు, ఉప్పు, పప్పు, దినుసులన్నీ ఎంత రేట్లు పెరిగిపోయాయో మీకు తెలుసు, నేను చెప్పవసరం లేదు. ఆదాయం తగ్గిపోయింది, అప్పులు పెరిగిపోయాయి, రేట్లు పెరిగిపోయాయి, సాధారణ ప్రజలు తిండి లేక మలమల మాడిపోతున్నారు. 40 కోట్ల ప్రజలు, 150 కోట్ల ప్రజల్లో 1 కోటి మంది తెలంగాణలో, 2 కోట్ల మంది ఆంధ్రాలో తిండి లేక, ఇంటద్ది కట్టుకోలేక, లెక్కలు అర్థమవుతున్నాయా? డబ్బున్నోళ్ళు మదము పెరిగిపోయి రేప్ కేసులు డే టైం చేస్తున్నారు, పగలు పగలు పట్ట పగలు. కనీసం 1000 రేపులు అవుతుంటే మహిళల మీద 1 కేసు రిజిస్టర్ అవ్వలేదని సర్వే. ఎందుకు అమ్మాయిలు బయటకు వచ్చి చెప్పట్లేదు? యూపీలో చంపేసేటట్టు ఇక్కడే చంపేస్తారని భయం. చేస్తుంది ఎవరు? ఎమ్మెల్యేలు, మంత్రులు, మంత్రులు కుటుంబాలు. చూడండి, ఈరోజు పార్లమెంట్లో ఎంపీలు తీసుకోండి, 743 70 మందేనా ఉన్నారా రేప్ కేసులు లేకుండా? 90% ఉన్న ఎంపీల్లో రేప్ కేసులో, క్రిమినల్ కేసులో, గుండాయిజంలో, మర్డర్ కేసులో ఉన్నోలే 90%. ఏమైపోతుంది నా దేశం? నేను బ్రతికుంటుండగే ఇలాగైపోతే ఈ కేసీఆర్, కేటీఆర్లు నన్ను చంప ప్రయత్నం చేస్తున్నారు. పాపం శ్రీకాంతాచారిని, తండ్రిని చంపడానికి వస్తే వెంకటాచారిని, పోలీసులు ఇక్కడికి వస్తే ఆయన లెటర్ రాసుకున్నాడు ప్రొటెక్షన్ ఇవ్వండి అని. కనీసం 1 పోలీస్ అయినా బయట ఉన్నాడు. నేను బయటకు వెళ్తానంటే 50 మంది, 100 మంది, 200 మంది వస్తున్నారు ఎల్లకుంటా, నన్ను ఎల్లకుంటా ఆపడానికి. 1-2 పోలీసులు ఈ మంత్రులు పిల్లలకి, మనవలకి, బంధువులకి, రేపిస్టులకి, క్రిమినల్కి రాజ్యసభ సీట్లు, ఎమ్మెల్సీ సీట్లు, ఎమ్మెల్యే టికెట్లు, 100,000 కోట్లు ఆస్తులు. తెలంగాణ కొరకు బలిదానం అయిన శ్రీకాంతాచారి, వారి తండ్రి అయిన వెంకటాచారికి కనీసం 1 లక్ష రూపాయలు ఇవ్వలేదు. ఈరోజుకి 1 లక్ష రూపాయలు కుటుంబానికి, కొంతమందికి 10 లక్షలు ఇచ్చారు, మర్చిపోయారు. నెలకి పెన్షన్ 200 ఇవ్వట్లే. సో ఇంత దౌర్జన్యం. ఇప్పుడు వాళ్ళ ఆవిడ్ని రెచ్చగొట్టి ఆ సబ్జెక్ట్ అయిపోయింది నిన్నటితో క్లోజ్. సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నా, రోజు ఆ పనికిమాలిన సబ్జెక్ట్ ఎందుకు మాట్లాడుకోవడం? హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ రెచ్చగొట్టి పంపిస్తున్నారు, అయ్యా ఎందుకు మాట్లాడు? మీడియా వాళ్ళకి కొంతమందికి బుద్ధి లేక గడ్డి తింటూ 1 లేదా 2 ఛానళ్ళే, 30 ఛానళ్ళు దాన్ని చూపిస్తున్నాయి. మీరందరూ చూపించనందుకు, ఎందుకంటే టైం వేస్ట్ ఎందుకయ్యా? నాకంటే రేటింగ్స్ దొరుకుతున్నాయా మీకు? ఎక్కడేనా? నిన్న చూశాను పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే 150 మంది TV9లో, యూట్యూబ్లో 130 మంది, ఇంకో ఛానల్ V6లో 140 మంది. ప్రజలు విరిచి ఎవడు చూస్తాడు? కేటీఆర్ మాట్లాడుతుంటే బిల్ గేట్స్తో TV5లో 26 మంది లైవ్ చూస్తున్నారు. ప్రజలు రేటింగ్స్ కూడా లేవు. వాళ్ళు ఇస్తున్నారు డబ్బులు, 10 లక్షల నుంచి 1 కరోర్ ఇస్తున్నారు అటు ప్రోగ్రామ్కి. Prime 9 ఓనర్ వచ్చి నాకు చెప్పాడు, బండి సంజయ్ను కవర్ చేయడానికి 10 లక్షలు ఇచ్చారట ఒక ప్రోగ్రామ్కి. తప్పదు మరి, వాళ్ళు దోచుకుంటున్నారు. మీకు ఇవ్వాలి, దోచుకున్న వాళ్ళు అందరూ ఇవ్వాలి, లేకపోతే ఛానల్ ఎలా నడుస్తాయి? కానీ వాళ్ళకి రేటింగ్లు ఉండవు.
మూడు గంటలకి అదేది ఏదో ఒక స్పోర్ట్ ఇది అటు ఇది ఎవరి ఛానల్ బాబు సోషల్ పోస్ట్ స్పెషల్ పోస్ట్ ఇదేనా సోషల్ పోస్ట్ రెండు మూడు గంటలకి ఇది ఎవరి ఛానల్ కానీ ఏదో చూపిస్తున్నారు నా ప్రోగ్రాం నేను ప్రెస్ మీట్ 1400-1500 మంది వాచ్ చేస్తున్నారు తెల్లవారు 3 గంటలకే మరి ఇలా మీరు పెట్టుకోవచ్చు కదా ఇంకా కంటిన్యూగానా వాళ్ళకి సబ్స్క్రైబర్లు ఎవరో తెలీదు నేను ఒక ఆయన్ని అడిగాను మీరే ఓనరా అంటే మేమే అన్నారు మరి నిజమంతా నేను ఇన్వెస్టిగేట్ చేయాలి ప్రజలు తెలివైన నాకున్న ఆనందం ఏంటంటే లక్షలు కోట్ల మంది ఎందుకు ఉన్న కోరిక ఏంటంటే ఈ పనికిమాల రాజకీయ నాయకులందరినీ అరెస్ట్ చేసి ముందు చట్టాలు మార్చుతా అంబేద్కర్ పెట్టిన కాన్స్టిట్యూషన్ నేను యాడ్ చేస్తా కొన్ని కాన్స్టిట్యూషన్ మార్చను ఉన్న చట్టాలని కొన్ని స్ట్రాంగ్గా చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా రే ఎవడైనా రేప్ చేయండిరా 7 దినాల్లో ఎఫ్ఐఆర్ 14 నుంచి 21 దినాల్లో ఛార్జ్ షీట్ సంవత్సరంలో వాళ్ళకి మినిమం 7 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు జైలు శిక్ష ఒక్కడ రేప్ చేస్తాడా నేను ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి అయిన తర్వాత దుబాయ్లో ఒక్కడ రేప్ చేస్తున్నాడా ఖటార్లో ఒక్కడ రేప్ చేస్తున్నాడా యుఏఈలో ఒక్కడ రేప్ చేస్తున్నాడా సంవత్సరానికి అమెరికాలో కెనడాలో ఎవడైనా రేప్ చేస్తే 25 సంవత్సరాలు జైలు శిక్ష భయపడుతున్నారు రేప్ చేయడానికి ఈ పనికిమాలిన గాడిదలు ఈ పనికిమాలిన వాళ్ళు ఏ పదాలు అన్నారు నాకు బూతులు తిట్టడం రాదు కనుక అలాగా సిగ్గులేని గాడిదలు ఇక గాడిదకేనా యేసుప్రభు గాడిదను వాడుకున్నాడు ఈ సిగ్గులేని రాక్షసులు అంటాను నేను కరెక్ట్గా రాక్షసులు సిగ్గులేని రాక్షసులు మానవత్వం లేని రాక్షసులు రే ఎమ్మెల్యేలారా మంత్రులారా కేసీఆర్ కేటీఆర్ మీరు కూడా రిజైన్ చెయ్యండి రా మీకు చేత కాదు ప్రెసిడెంట్ పాలన తీసుకొస్తా ఇంకా ఢిల్లీ వెళ్ళాలనుకుంటున్నా లక్షల మంది యూత్ వినండి ఇదే మనకి లాస్ట్ ఛాన్స్ ఈ దేశాన్ని కాపాడడానికి అందుకనే చూడండి తెలంగాణలో చూడండి ఇది క్లియర్గా చూపిస్తా బాబు ఇంకోటి ఏమయ్యా నేను ఇది చూపిస్తే వాడు చదవాలి కదా ఒకటికి బుర్ర ఉండాలా ప్రజాశాంతి పార్టీ నెంబర్లు అందరూ రెడీ పెట్టి రెడీ అవ్వండి మీడియా మిత్రులారా అన్ని ఛానల్స్ ఈ నెంబర్ ఇవ్వండి అంతే తెలంగాణలో మీరు మిస్ కాల్ ఇవ్వండి 7-9-9-8-0-5-5-5-1 ఎంత చక్కటి నెంబర్ తీసుకొచ్చారు 7-9-9-8-0-5-5-5-5-1 7-9-9-8-0-5-5-5-5-1 తెలంగాణ చూడండి ఇంకొకటి బాబు ఆంధ్రప్రదేశ్ కూడా ఇవ్వండి ఇలా మీరు చూసుకోండి చూసుకోండి జాగ్రత్త చూపించండి ఇదే ముఖ్యం ఇలాగా ఇలాగా నేను రోజు కనబడుతున్నాను ఇది ఇది చూపించండి అది రెండోది చేస్తాను మళ్ళీ చేస్తాను ఆంధ్రప్రదేశ్ నెంబర్ ఇంకా ఆంధ్ర నేను కనుక ఇంకా ఆలోచిస్తున్నాను మిమ్మల్ని రక్షించాలని బుద్ధి బుర్ర ఉన్న వాళ్ళు ఎవరో ఆలోచించరు దేవుడు నన్ను పంపించాడు కనుక ఆలోచిస్తున్నా ఎందుకు ఎవడ తీర్చుతాడు 10 లక్షల కోట్ల అప్పు ఈ దుష్టులు చంద్రబాబు నాయుడు కుటుంబం జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసేసి నాశనం చేశారు ఏయ్ బుర్రన్న వాళ్ళందరూ ఆలకి మీకు ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల కోట్లు మోదీ గారు చేసిన అప్పు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు చంద్రబాబు నాయుడు చేసిన అప్పు నేను తీర్చాలి
ఇప్పుడు ఎందుకంటే మీరు నన్ను గెలిపిస్తారు ఇప్పుడు నేను తీర్చాలా అందుకనే 42 ఎంపీలు గెలిపిస్తే పోనీ 41 గెలిపించండి ఎంఐఎంని వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారట మనమంటే ఇష్టమట తెలియదు నాకు మాట్లాడిన తర్వాత చెప్తా పోనా ఒక్కటి వాళ్ళకు వదిలేద్దాం 41 ఎంపీలు గెలిపించండి ఎందుకంటే ఇప్పుడున్న వైసీపీ టీడీపీ అక్కడ ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ తెలంగాణ అర్థమైందా అందరూ మొత్తం ఫెయిల్ అయిపోయారు కదా ఇప్పుడు మిమ్మల్ని రక్షించాలా నేను మిమ్మల్ని కాపాడాలా మన దేశ బడ్జెట్ జీడీపీ 3 ట్రిలియన్ 33 సంవత్సరాలకు కావలసినంత డబ్బు ప్రపంచంలో ఉంది దేశానికి కావాల్సింది 100 ట్రిలియన్ తేగల్ ఆ కెపాసిటీ ఉంది ఎప్పుడు మీరు 41 ఎంపీలు గెలిపించుకోండి మళ్ళా అడప తడప ఇక్కడ ఒక 60 ఎమ్మెల్యేలు తెలంగాణలో అక్కడ ఒక 80 ఎమ్మెల్యేలు కేజ్రీవాల్ గెలిపించినట్టు ముందు సంవత్సరం కూడా ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ కంటిన్యూ అవ్వాల మరలా ఆయన ఎలక్షన్ గెలిపాడు ఆ కాంగ్రెస్ వాళ్ళు ఆయన బుర్ర తినిస్తే తెలివైన ఢిల్లీ ప్రజలు 70 సీట్లలో 67 ఇచ్చారు ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాడు ఉచిత విద్య అన్నాడు చేశాడు కరెంటు బిల్లు 300 యూనిట్స్ వరకు ఫ్రీ అన్నాడు చేశాడు అలాగే మంచినీళ్ళు అన్నాడు ఇచ్చాడు చిన్న చిన్న నేను ఇచ్చిన వాగ్దానాలు ఏంటి మీకు ఎల్కేజీ టు పీకేజీ ఉచిత విద్య ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం అర్థమైందేమని మీకు ఎన్ని 100,000 కోట్లు ఖర్చు అవుతుందో చేస్తా 5 సంవత్సరాల్లో చేసి చూపిస్తా కొన్ని 5 నెలల తర్వాత ఆరంభం అవుద్ది కొన్ని సంవత్సరం తర్వాత ఆరంభం అవుద్ది ఇప్పుడే చెప్తున్నా 5 సంవత్సరాల్లో వీళ్ళు 77 సంవత్సరాల్లో చేయింది నేను 5 సంవత్సరాల్లో ఎక్కువగా చేసి చూపిస్తా ఆ తర్వాత మనం ఓట్లు అడగం ఇంకా 50 సంవత్సరాలు ప్రజాశాంతి పార్టీనే గెలిపించుకుంటాను నేను 5 సంవత్సరాల్లో ఎంత చేస్తానో మీరు చూస్తారు మంచి ముఖ్యమంత్రులు పెట్టుకుంటా ఇక్కడ 2 రాష్ట్రాల్లో మంచి ప్లాన్తో ఉన్నాను 4 డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్లు పెట్టుకుంటా ఆల్రెడీ సెలెక్ట్ చేస్తాం మా 18 నేషనల్ పార్టీల్లో మీరు గెలిపిస్తే మీరు గెలిపించకపోతే అనుభవించేది నేషనల్ అయిపోయేది ఇండియా శ్రీలంకలాగా అయిపోయేది మీరే నాకు పోయేదేమి లేదు కేసీఆర్ అంటున్నాడు మీరు నన్ను ఓడిస్తే టీఆర్ఎస్ నేను ఫార్మ్ హౌస్లో పడుకుంటున్నాను కేసీఆర్ నువ్వు ఇప్పుడు ఎక్కడ పడుకుంటున్నావు ఫార్మ్ హౌస్లోనే పడుకుంటున్నావు నువ్వేమైనా ప్రజల్లో తిరుగుతున్నావు ఎలక్షన్ టైంలో మాత్రం బాగా మందు కొట్టేస్తావట రోజుకి 5 మీటింగుల్లో మాట్లాడతావట నాకు తెలియదు నేను విన్న మాటలు చెప్తున్నా నేను 24 గంటలు 22 గంటలు పనిచేస్తున్నా తక్కువ అయితే 21 గంట మీడియా ఛానల్స్ పెద్ద ఛానల్స్ నేను చెప్పుకున్నాను మీరు 7 రోజులు లైవ్ పెట్టుకోండి నాకు పర్మిషన్ ఇస్తా అన్ని ఛానల్స్ను పెద్ద 10 ఛానల్స్ లేదా 20 ఛానల్స్ 1 గంట లైవ్ పెట్టండి నేను ఎలా పనిచేస్తున్నానో నాకు అవినీతి లేదు నా లైఫ్ అంతా ఓపెన్ సీక్రెట్ లైవ్లు పెట్టుకోండి ఎలా కాల్ చేస్తున్నాను ఆ బిగ్ బాస్లకు ఉన్న రేటింగ్లు ఉండవు మొత్తం 12 కోట్లు తెలుగు ప్రజలు మనయే చూస్తారు నేను బ్యాడ్మింటన్ ఆడినప్పుడు కూడా అది ఎక్సర్సైజ్ ఎందుకంటే 47 రోజులు 6 నెలలు అయింది ఎక్సర్సైజ్ లేక ఇప్పుడు స్టార్ట్ చేశాను వెంకటాచార్యకి మంచి ట్రైనింగ్ ఇస్తున్నా నా పార్ట్నర్గా ఇప్పటికీ 12 మంది నా సెక్యూరిటీ కుర్రాళ్ళందరినీ ఓడించా 1 లక్ష రూపాయలు ఎవరైనా పార్టీకి ఇస్తే నేను బ్యాడ్మింటన్ ఆడతా వాళ్ళతో ఓడిపోయినా మీరు 1 లక్ష ఇవ్వాలి గెలిచినా 1 లక్ష ఇవ్వాలి నాతో ఆడినందుకు అమెరికాలో 7.5 కోట్లు ఇస్తారు నాకు ఫోటో ఇచ్చి తీసినందుకు మీకు ఫ్రీగా ఫోటో ఇస్తా పార్టీని గెలిపించుకోండి మా వాళ్ళు సలహా ఇచ్చారని నాకు రూపాయి ఎత్తు అక్కడ 7.5 కోట్లు ఇప్పుడు వెళ్ళిపోయినా బైడెన్తో నేను సెక్రటరీ ఆఫ్ స్టేట్ అయిపోతాను 3 నెలల్లో 2 పొజిషను సిటిజన్ మారాల ఏముంది ఆత్మకి శాంతి ఉంటుందా నాకు
నా దేశం పాడైపోతుంటే ఇల్లేం చేస్తా? కనుక మీరు గమనించండి, ప్రతి ఒక్కరూ గమనించండి, సీరియస్గా ఈ నెంబర్లకు మీరు కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్ నెంబరు ఇప్పుడు నేను చదువుతాను, మీ చేతిలో ఉన్నది. ఇది ఆంధ్రప్రదేశ్ నెంబర్ చూడండి. ఇది ఆంధ్రప్రదేశ్ అయ్యా, మీ గ్లాసులు పెట్టుకోవాలా దాస్ గారు? ఇది ఆంధ్రప్రదేశ్. వెయిట్, నిలబడే ముందు నేను చదివేస్తా, ఇలాగా ఇలా చదివేస్తా, అప్పుడు నిలబడతా. 7 9 9 8 0 5 5 5 2 అంటే 1 అయితే తెలంగాణ, 2 అయితే ఆంధ్రప్రదేశ్. అంటే అర్థం చేసుకోండి, 1 అయితే తెలంగాణ. ఎందుకంటే ప్రపంచం అన్నిట్లో తెలంగాణ అవినీతికి నెంబర్ 1 అయిపోయింది. బాగా డబ్బున్న తెలంగాణ అప్పుల పాలు అయిపోయింది. అందుకని మేము తెలంగాణకు 1 ఇచ్చాం, అంటే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చామయ్యా. ఆంధ్రప్రదేశ్కి సెకండ్ ప్రయారిటీ ఇచ్చాం. ఎందుకు? ఆంధ్రాని ఇంకెవడు బాగు చేయలేడు, తెలంగాణని ఇంకెవడు బాగు చేయలేడు, కనుక 1-2. అది వెరీ గుడ్. ఏం లేదు, మీరు మిస్ కాల్ ఇచ్చేసి చాలు. మిస్ కాల్ ఇస్తే మీరు ఇది పట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ది. మీరు తెలంగాణది పట్టుకోండి, తెలంగాణది పట్టుకోండి. ఇది తెలంగాణ, అది నేను రెండూ పట్టుకుంటా. నాకు మళ్ళీ గొడవలు పెట్టకండి. ఆంధ్ర కేసీఆర్ గొడవలు పెట్టినట్టు మీరు పెట్టకండి దయచేసి. మీడియా మిత్రులు నువ్వు నరేంద్ర, నువ్వు తెలివితేటలు ఎక్కువ నరేంద్రకి. నాకు గొడవ పెట్టాలని చూస్తుంటాను నా మిత్రుడు. అది చూడండి, ప్రతి ఒక్కరు ఒక్క మిస్ కాల్ ఇచ్చేయండి అంతే. ఇప్పుడే రాత్రి పగలు మిస్ కాల్ మాత్రం చేసేయండి. 12 కోట్ల తెలుగు ప్రజలు ఎక్కడున్నా మిస్ కాల్ ఒక్కరు కూడా మిస్ అవ్వకండి. రోజు మీరు మిస్ కాల్ ఇస్తుండండి, అంటే మీరు పార్టీలో చేరినట్టు మిస్ కాల్ ఇస్తే. 2, అందరికీ మీ సోషల్ మీడియాలో ఈ మిస్ కాల్ పెట్టండి, ఈ నెంబర్స్ పెట్టండి, వాళ్ళు మిస్ కాల్ ఇవ్వమని మీరు చెప్పండి. 3, ప్రజాశాంతి పార్టీ .com లక్షల మంది చేరిపోయినందువల్ల వెబ్సైట్ కొలాప్స్ అయిపోతుంది, ఓపిక పట్టండి. 4, మిమ్మల్ని ఎవరు కాల్ చేసినా కాల్ చేయకపోయినా కార్యకర్తలుగా 2 రాష్ట్రాల్లో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు మీరే కార్యకర్తలు కనుక మీరు ప్రెస్ మీట్లు పెట్టుకోండి. గ్రామంలో 1000 మంది ఉంటే 1000 మందిని చేర్పించండి, మెంబర్స్గా చేర్పించండి, ప్రెస్ మీట్లు పెట్టండి. మన అజెండా వెబ్సైట్లో పెడుతున్నాం, అజెండా 25 పాయింట్లు అందరికీ చూపించండి. ఉచిత విద్య LKG to PKG, ఉచిత వైద్యం అందరికి, అందరికి ఉచిత వైద్యం. ఎవరెవరికి అందుబాటులో లేదో వాళ్ళకి నియోజకవర్గ లెవెల్లో కేసీఆర్ గారు ప్రతి నియోజకవర్గానికి మండలానికి మంచి హాస్పిటల్ కడతాను అన్నారు. ఆయన మర్చిపోయారు, ఆయన ఏం మాట్లాడతారో ఉదయం సాయంత్రానికే మర్చిపోతారు, ఆయనకు గుర్తుండవు. నాకు అట్లా కాదు, 30 సంవత్సరాల క్రిందటే 1992 నవంబరు జిమ్ఖానా గ్రౌండ్స్లో మీటింగ్లో ఏంటి శాంతి సభలు ప్రకటించానో, ఎవరెవరు స్టేజ్ మీదకి వచ్చారో నాకు గుర్తుంటాయి. అందుకే డేట్లతో టైమ్స్తో పేర్లతో నేను చెప్తా, కనుక మీరు నా మాటలన్నీ గుర్తుంచుకోండి. అన్నీ జరుగుతాయి, కొన్ని జరుగుతాయి 5 సంవత్సరాల్లో, అన్నీ జరుగుతాయి 10 సంవత్సరాల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్.